స్వీట్ ఫ్రూట్ ఏం ఇవ్వట్లేదు, పాలిస్తున్నారా? పాలు కూడా ఇవ్వట్లేదు. స్వీట్ లేదు, ఫ్రూట్ లేదు, మిల్క్ లేదు. మీరు ఫ్రూట్ స్వీట్ మిల్క్ ఇస్తున్నప్పుడు అవి ఎందుకు పట్టారు? మీరేం పెట్టాలో చెప్పండి, అందులో ఉన్న చెప్పండి. నెక్స్ట్ కిచిలీ పెట్టారు ఈరోజు. పాలు గుడ్డ ఎందుకు లేదు అమ్మాయి? పాలు గుడ్డ ఇంపార్టెంట్ కదా, ప్రెగ్నెంట్ ఉన్నాయి. పాలు గుడ్డ ఇవ్వకుండా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో వైటీసీలో ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ అనేది గతం నుంచి రన్ అవుతుంది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్కి సడన్గా రావడం జరిగింది. ఇక్కడ సుమారుగా 25 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అనేవాళ్ళు ఉన్నారు. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ అంటే సాధారణంగా హిల్ టాప్ ఏరియాలో ఉన్న వాళ్ళకి, అక్కడ రోడ్డు సౌకర్యం లేకపోయినా అక్కడ ఇంటి దగ్గర సరైన సౌకర్యం లేని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ హాస్టల్లో వాళ్ళకి ఫుడ్డు ఉదయం మార్నింగ్ టిఫిన్ నుంచి పాలు, గుడ్డు, ఫ్రూట్స్, స్వీటు, మధ్యాహ్నం ఫుడ్డు, నైట్ ఫుడ్డు అంతా కూడాను న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్తో ఉన్నవాళ్ళు మంచి ఫుడ్ తింటేనే వాళ్ళ ఫ్రీ డెలివరీ అవ్వడం కానీ మంచి డెలివరీ అవ్వడం కానీ పిల్లలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ని ట్రైబల్ ఏరియాలో, ఎక్స్పెషల్లీ ట్రైబల్ ఏరియాలో రన్ చేసే దానికే ఈరోజు సడన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్కి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నటువంటి రూమ్స్కి కూడా వెళ్ళడం జరిగింది. 25 మంది దాకా అందరూ విల్టాప్ ఏరియాలో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ పేదవాళ్ళే. వెళ్ళి అడిగినటువంటి సందర్భంలో మాకు ఫ్రూట్ ఇవ్వట్లేదు, స్వీట్ ఇవ్వట్లేదు, పాలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే, అదేంటమ్మా మరి మెయిన్ పాలు ఇవే కదా ఫ్రూట్స్ అంటే, లేదు మేడం ఇవ్వట్లేదు. వాస్తవానికి ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్లో ఇక్కడికి వచ్చి చెకప్స్ కూడా చేయాలి. వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట కానీ ఇక్కడ ఏ చెకప్స్ లేవని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మెస్క్ రావడం జరిగింది. మెస్క్ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అక్కడ ఎవరైతే ఫుడ్ అందిస్తారో వాళ్ళని అసలు ఈరోజు ఏమి ఇచ్చారు, ఈరోజు ఉదయం మెనూలో పాలు గుడ్డు ఇవ్వాలి 10:30కి, పాలు గుడ్డు ఇవ్వలేదట. మెస్లో ఉన్న వాళ్ళు కూడా మేము పాలు గుడ్డు ఇవ్వలేదని చెప్తున్నారు. పాలు గుడ్డు ఇవ్వక, ఫ్రూట్స్ ఇవ్వక, స్వీట్స్ ఇవ్వక వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారం ఎలా చేరుతుంది? మేము ప్రశ్నిస్తున్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ అనేది పెట్టింది వాళ్ళ కోసం, వాళ్ళకి మంచి ఆహారం అందించడం కోసం. ఈరోజు మంచి ఆహారం అందించకపోతే డెలివరీలో వాళ్ళకి సమస్య వస్తే, పుట్టిన బిడ్డలకి సమస్య వస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఇప్పటికైనా సరే పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి దీన్ని ఎవరు రన్ చేస్తున్నారో వాళ్ళకి గట్టిగా కాసినివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏర్పాట్లు బాగాలేదు, మంచి ఫుడ్ అందట్లేదు, మంచి ఫెసిలిటీస్ లేవు,